BRS బండారాని ఎండగడుతుంటే KTR జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు బీజేపీ నేత లక్ష్మణ్. అవినీతి కుటుంబ పాలన అరాచకాలపై ప్రశ్నిస్తూ ఉంటే KTR తట్టుకోలేకపోతున్నారని అన్నారు. తాము వాస్తవాలు చెబితే KTR తన స్థాయిని మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెద్దవాళ్ళని తిడితే పెద్దోణ్ణి అయిపోతానని KTR పగటి కలలు కంటున్నారని విమర్శించారు లక్ష్మణ్. వారి అవినీతి పాలనను కుటుంబ పాలనను వారి యొక్క అరాచకాలను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే KTR గారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాలుగాలిన పిల్లిలా ఆగమాగం చేస్తూ సోయి తప్పి మాట్లాడుతున్నాడు. చలిజ్వరం వచ్చినట్టుగా వణికిపోతా ఉన్నాడు. ఈయన స్థాయిని మర్చిపోయి ప్రధానమంత్రి హోదా గమనించకుండా సంస్కారం లేకుండా ఏ రకంగా ఇవాళ నోటికొచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. పెద్ద నాయకులను దిడితే పెద్దోడిని అయిపోతా అని చెప్పి పగటి కలలు కంటా ఉన్నాడు. పారాచూట్ లాగా ఉద్యమంలో దూరిపోయి ఇవాళ మోదీ గారిని అమిత్ షా గారిని మాట్లాడే స్థాయి నీకు ఎదిగిందా అని అడుగుతాను. ఇవాళ ఈ వారసత్వ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కొడుకు కాకుండా ఉన్నట్టయితే ఇవాళ ఎవరు కూడా